అందరికి నమస్తే. నా పేరు వెంకటరష్మమ్మ. మా చింతలపల్లె గ్రామం, మిర్తూరు మండలము, కర్నూలు జిల్లా. మాది చైతన్య గ్రామ్యాంగ. మేము 2 ఎకరాల చేనులో పప్పు శనగ వేసినాము. ఈ శనికి పచ్చ పురుగు పడింది. వేప గింజల కషాయము తయారు కొట్టాలనుకుంటున్నాము. వేప గింజల కషాయము ఎట్లా చేస్తున్నారక్క? ఏమిటి కొట్టాలక్క? అవి మాకు చూపించక్క, మేము చేసుకుంటాం. మా చేనులో శనగ పంటకు పచ్చ పురుగు పడింది. దానికి నివారించడానికి వేప గింజల కషాయము తయారు చేసే విధానం చూపిస్తారండి. వేప గింజల కషాయానికి కావలసిన పదార్థాలు 5 కేజీల వేప గింజలు, 100 గ్రాముల సర్పడి, 10 లీటర్ల నీళ్ళు, 1 బకీట, 1 బట్ట. ఇవి వేప గింజల కషాయానికి కావలసిన వస్తువులు. వేప గింజల్ని నానబెట్టి పొట్టు తీయాలి. 5 కేజీల వేప గింజల్ని పొట్టు తీయాలి. వేప గింజల్ని ఇలా రుబ్బి పొడి చేయాలి. ఇలా రుబ్బిన పిండిని మూట కట్టాలి. ఇలా వదులుగా మూట కట్టాలి. ఈ వేప పిండిని 10 లీటర్ల నీళ్ళలో 12 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టి 12 గంటలు అయింది. తర్వాత ఈ విధంగా పిండాలి. ఈ కషాయాన్ని పత్తలాని గుడ్డ తీసుకొని ఉడవేయాలి. ఉడవసిన కషాయం, ఈ కషాయంలో 100 గ్రాములు సరిపడి కలపాలి. ఈ కషాయంలో 100 గ్రాములు సరిపడేసి కర్రతో కలపాలి. 100 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. ఈ కషాయాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకోవాలి. దీన్ని కర్రతో కలపాలి. ఈ కషాయాన్ని సాయంత్ర పూట పంటకు కొట్టుకోవాలి. ఈ కషాయాన్ని తయారు చేసిన వెంటనే పంటకు కొట్టుకోవాలి. నిల్వ ఉంచరాదు. ఈ కషాయాన్ని ట్యాంక్లో పోసుకోవాలి. వంద లీటర్ల కషాయాన్ని 1 ఎకరం పొలానికి కొట్టాలి. వేప గింజల కషాయం ఏ పురుగు పనిచేస్తుంది చెప్పక? పచ్చ పురుగు, నామాల పురుగు అన్నిటికీ పనిచేస్తుంది అక్క. చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.